నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ప్రముఖ సినీ నటుడు, సీనియర్ హీరో శరత్ కుమార్ ఉన్న పళంగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి మద్రాసులో అపోలో హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఆయన ఆరోగ్య సమస్య కూడా పెద్ద మేజర్ ఏం కాదు, విరోచనాలని విరోచనాలు అవ్వటం వల్ల బలహీనపడి కొద్దిగా ఆందోళన జరుగుతుంటే భార్య ఆమె కూడా సినీ నటి రాధిక, కుమార్తె వరలక్ష్మి ఇద్దరు కూడా ఎందుకైనా మంచిదండి, మీరు చాలా బలహీనంగా ఉన్నారు, ముఖం పీక్కుపోయింది, కొంచెం వీక్గా కనపడుతున్నారు అని హాస్పిటల్లో చేర్చారు. అపోలో హాస్పిటల్లో చేరిన తర్వాత శరత్ కుమార్కి అన్ని రకాల పరీక్షలు జరిపి ఆయన శరీర అవయవాలన్నీ బాగా పనిచేస్తున్నాయని, మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రపిండాలు అన్నీ బాగా పనిచేస్తున్నాయని, ఇది కేవలం విరోచనాల వల్ల శరీరంలో ఉండే కొంత నీరు, ఖనిజ లవణాలు కోల్పోవటం వల్ల ఇటువంటి బలహీనత, వీక్నెస్ వచ్చిందని వైద్యులు చెప్పి చికిత్స చేశారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఆయన్ని త్వరలో అపోలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈయన శరత్ కుమార్ ఆయన చిన్నతనంలో మన డైలీ న్యూస్ పేపర్స్ ఒక షాప్ పెట్టుకుని ఆ న్యూస్ పేపర్ని ఇళ్ళకి పంపిణీ చేసేవాడు. అంటే న్యూస్ పేపర్ సర్క్యులేషన్తో ప్రారంభమైన ఆయన యొక్క జీవిత చరిత్ర తదుపరి పాత్రికేయుడు జర్నలిస్టుగా ఆయన రంగప్రవేశం చేశాడు. జర్నలిస్టుగా ఉన్నప్పుడే చలనచిత్ర రంగం పట్ల ఆసక్తితో చలనచిత్ర రంగంలో చేరాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదిగాడు, తర్వాత విలన్గా చేశాడు, తర్వాత హీరో అయ్యాడు. తెలుగు, మలయాళం, తమిళము, కన్నడ నాలుగు భాషల్లో దక్షిణాది రాష్ట్రాలలో 130 సినిమాల్లో గత 40 ఏళ్లలో నటించడం జరిగింది. తెలుగులో 1986లో సమాజములో స్త్రీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈయన హీరోగా ఉంటూనే రాజకీయాల పట్ల మక్కువతో డిఎంకే పార్టీలో చేరి తదుపరి ముఖ్యమంత్రి అన్నా డిఎంకే అధినేత్రి జయలలిత ఆహ్వానం మేరకు ఏఐడిఎంకేలో చేరి ఆయన రాజకీయాల్లో కూడా రాణించాడు. శరత్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచాడు, రాజ్యసభ సభ్యుడిగా 6 సంవత్సరాలు పదవిని నిర్వహించడం, తదుపరి కొన్ని మనస్పర్ధల వల్ల శరత్ కుమార్ తన సొంతంగా ఒక రాజకీయ పార్టీ పెట్టాడు. దాని పేరు ఆల్ ఇండియా సమత్వ మక్కల్ కచ్చి. ఇది 2007లో పెట్టాడు. ఎన్నికల్లో పోటీ చేసినా కలిసి రాలేదు. ఆయన ఒక కులానికి, ఒక వర్గానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. నడిగార్ సంత్రం అనే వర్గానికి తమిళనాడు రాష్ట్ర నాయకుడిగా కూడా విశిష్టమైన సేవలను అందించడం జరిగింది. సన్ టీవీ వాళ్ళు నిర్వహించే మీలో కోటీశ్వరుడు ఎవరు అని ఇతను సమన్వయకర్తగా కూడా పనిచేయటం జరిగింది. ఈ విరోచనాలకి హాస్పిటల్లో చేరవలసిన అవసరం ఉంటుందా అంటే, ఈ విరోచనాలకి గత ఆరోగ్యం గురించి కొంత లింక్ ఉంది. ఈయనకి 20 సంవత్సరములో అప్పుడు హైదరాబాద్ నగరంలో
మణిరత్నం నిర్మిస్తున్న పొన్నియన్ సెల్వన్ అనే చిత్ర ఆ యూనిట్ ఇక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలో శరత్ కుమార్కి కోవిడ్ వచ్చింది. సరే, స్వల్ప లక్షణాలతోనే ఇంటి వద్దే చికిత్స చేసుకున్నాడు. ఆయన దురదృష్టం వెంటాడింది. మళ్ళీ 2022లో రెండవసారి మూడవ కోవిడ్ వేవ్ సందర్భంగా ఒమిక్రాన్ వచ్చింది. మొదటిసారి డెల్టా, రెండవసారి మూడవ వేవ్ సందర్భంగా 2022లో ఒమిక్రాన్ వచ్చింది. ఇప్పుడు శరత్ కుమార్కి వచ్చిన ఈ లూజ్ మోషన్స్, డయేరియా, విరోచనాలు హాస్పిటల్లో చేరటాన్ని గురించి మనము ప్రజలు నేర్చుకోవాల్సిన గుణపాఠం ఒకటి ఉంది. కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు, కోవిడ్కి హాస్పిటల్లో చేరినా, ఇంటి వద్ద చికిత్స చేసుకున్నా, పాజిటివ్ అయినా, డాక్టర్ దగ్గరికి ఏ అనారోగ్యంతో వెళ్ళినా కోవిడ్ వచ్చింది అని చెప్పాలి. డాక్టర్లు బిజీగా ఉంటారు, వాళ్ళు అడగరు. అడిగినా అడగకపోయినా నాకు కోవిడ్ వచ్చిందని ఆ కోవిడ్ సంబంధించిన మందులు, వాడిన మందులు చీటీలు హాస్పిటల్లో చేరితే డిశ్చార్జ్ సమరీ చూపించండి. ఎందుకంటే కోవిడ్ మనల్ని వదిలిపోయినా దాని యొక్క ప్రభావము కోవిడ్ వచ్చి తగ్గినప్పటి నుంచి కనీసము 3 సంవత్సరాలు దాని ప్రభావము, పరిణామాలు ఉంటాయి. దీన్ని పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అని, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అంటారు. వైరస్ లేకపోయినా, వైరస్ సోకపోయినా అన్ని కోవిడ్ లక్షణాలు మళ్ళీ పునరావృతమవుతాయి. కోవిడ్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తుంది. దగ్గు, ఒళ్ళు నొప్పులు, జ్వరము, గొంతు నొప్పి, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు కారటం, వీక్నెస్, చేదగాకపోవటం, ఆకలి లేకపోవటం, వికారము, వాంతులు, కడుపు నొప్పి, విరోచనాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. వీటితో పాటు ప్రమాదకరమైన విషయం ఏంటంటే పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ వల్ల రక్తము చిక్కబడి గుండె కండరాలకు రక్తము సరఫరా చేస్తున్న కరోనరీ ధమనులలో రక్తం గడ్డగట్టి హార్ట్ అటాక్, గుండెపోటు రావటం, అలాగే మెదడుకు రక్తం సరఫరా చేస్తున్న రక్తనాళాల్లో గడ్డగట్టడం ద్వారా పక్షవాతము. కనుక హార్ట్ అటాక్, పక్షవాతం లాంటివి వస్తాయి. కనుక కోవిడ్ సమాచారం, ఏ అనారోగ్యం వచ్చినా కోవిడ్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని మనం సరిపోల్చుకోవాలి. బహుశా శరత్ కుమార్కు వచ్చిన విరోచనాలు, చేతకాపోవటము, బలహీనత, వీక్నెస్ ఇవన్నీ కూడా పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్లో భాగమై ఉండే అవకాశం ఉంది. ప్రతి 6 నెలలకు ఒకసారి లేదా ఎప్పుడు ఏ అనారోగ్యం బారిన పడినా కూడా కోవిడ్ మార్కర్లు అనబడే 5 రక్త పరీక్షలు ఉన్నాయి. డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసినా చేయకపోయినా మీ అంతటికి మీరే ల్యాబొరేటరీ, మంచి ల్యాబొరేటరీకి వెళ్ళి, అపోలో ల్యాబొరేటరీ కానీ, మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ దగ్గరికి వెళ్ళి 5 కోవిడ్ మార్కర్లు మీ అంతట మీరే చేసుకోండి. 1 CBP, 2 CRP, 3 LDH, 4 సీరం ఫెరిటిన్, 5 D డైమర్. డి డైమర్ ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉన్నదంటే రక్తము చిక్కబడింది. ఆ రక్తము చిక్కబడినప్పుడు హార్ట్ అటాక్, గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. డి డైమర్ పెరిగిన ప్రతి ఒక్కరూ కూడా అపిక్సబాన్ అనే టాబ్లెట్, దాని బ్రాండ్ పేరు ఫైజర్ కంపెనీ తయారు చేస్తుంది, ఎలిక్విస్ ELIQUIS 2.5 మిల్లీగ్రామ్ ఉదయము, రాత్రి 3 నెలలు వాడవలసి ఉంటుంది. కోవిడ్ వచ్చిన సమయంలో కూడా అమెరికా, పాశ్చాత్య దేశాలలో ఈ 5 కోవిడ్ మార్కర్లు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి చేశారు. డి డైమర్ పెరిగినా పెరగకపోయినా కూడా ముందు జాగ్రత్తగా వాళ్ళు ఎలిక్విస్, ఎపిక్సబాన్ అనే టాబ్లెట్లు వాడారు. భారతదేశంలో డాక్టర్లు, హాస్పిటల్ కోవిడ్ మార్కర్లు చేయలేదు, ఎలిక్విస్, అపిక్సబాన్ లాంటి టాబ్లెట్లు కూడా వాడలేదు. అలాగే CRP ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉన్న సీరం ఫెరిటిన్, ఎల్డిహెచ్లో మార్పులు వచ్చినా వెంటనే
డాక్టర్ని సంప్రదించండి. కోవిడ్ వచ్చి తగ్గిన తరువాత కూడా మెదడు కొంచెం డల్గా ఉండే అవకాశం ఉంది. దీన్ని బ్రెయిన్ ఫాగింగ్ అంటారు, అంటే మెదడుకు ముసురు పట్టింది అని. ముసురు పట్టడం అంటే ఏకాగ్రత లోపించడము, జ్ఞాపక శక్తి తగ్గటము, ఇలాంటి కోప తాపాలు, చిరాకు పరాకు, గందరగోళము, టెన్షను, డిప్రెషను, ఇలాంటి మెదడు ముసురు పట్టడం వల్ల, మెదడు సరిగా పనిచేయకపోవటం వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ మెదడు సమస్యలు ఉన్న వాళ్ళకి ఆయుర్వేదంలో కొన్ని మందులు ఉన్నాయి, చాలా బాగా పనిచేస్తాయి. అశ్వగంధ అనే టాబ్లెట్ పౌడర్ ఉంటుంది, ఉదయం ఒక టాబ్లెట్, రాత్రి ఒక టాబ్లెట్. ఒక 3 నెలలు వాడితే ఈ బ్రెయిన్ ఫాగింగ్ నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే చవన ప్రాశ డాబర్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఉదయం ఒక స్పూను, రాత్రి ఒక స్పూను హల్వా తిన్నట్టు తిని, తిన్న తర్వాత ఒక గ్లాసుడు పాలు, పాలల్లో పసుపు మిరియాల పొడి తాటిబెల్లం కలుపుకొని రోజుకు 2 గ్లాసులు పాలు. ఈ అశ్వగంధ టాబ్లెట్ కానీ పొడి కానీ చవన ప్రాశ ఈ 2 వాడటం వల్ల ఈ మెదడు ముసురు పట్టడం, మెదడు పనితీరు మందకొడిగా ఉండటం అనే దాన్ని అధిగమించే అవకాశం ఉంది. కనుక కోవిడ్ వచ్చి తగ్గిన తరువాత వాంతులైనా, విరోచనాలైనా, కడుపు నొప్పి వచ్చినా, ఛాతీలో నొప్పి వచ్చినా, ఏ రకమైన అనారోగ్యం వచ్చినా మీ కోవిడ్ ఫైలును బయటికి తీయండి, డాక్టర్ల దృష్టికి తప్పనిసరిగా తీసుకురండి. కోవిడ్ వచ్చి తగ్గిన తరువాత 3 సంవత్సరాల వరకు లాంగ్ కోవిడ్, పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ లక్షణాలు ఉంటాయని గమనించండి.